మన అందరము కూడా ఐడెంటిటీ కోసం పాకులాడేటువంటి మనుషులు. నేను పరాయి వాడిని కాదు అనిపించుకోవడం కోసం, సొంత వాడిని అనిపించుకోవడం కోసం మనిషి జీవితాంతా తపన పడుతుంటాడు. నన్ను పరాయి వాళ్ళగా చూడొద్దు, నేను సొంత వాడినే అనే భావన కోసం మనిషి వెతుకుతాడు. అది మనిషి యొక్క అవసరత. భర్త భార్య దగ్గర నేను నీ వ్యక్తిని అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవితాంతం. భార్య కూడా నేను నీ దాన్ని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ చూడండి, మనిషిలో ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది ఉంది. అది దొరక్కపోతే మనిషి జీవితం ఒక విధంగా చెప్పాలంటే అన్నీ ఉన్నా అందరూ ఉన్నా కూడా ఏకాకి అనేటువంటి భావనతోనే మనిషి జీవిస్తాడు. మనం ఎవరము, నువ్వు ఎవరు అనే దానికి ప్రశ్న ఏంటంటే నువ్వు దేవుని కుమారుడిగా ఉండడానికి సృష్టించబడ్డావు. హల్లెలూయా. ఈ విషయం ఫస్ట్ నీ మనసులో నీ హృదయంలో బాగా నాటుకుపోవాలి. నువ్వు పరాయి వాడివి కాదు. ఎక్కడో పొర్లుతుంటే దేవుడు ఏదో తీసుకొచ్చి నిన్ను దత్తత తీసుకున్నాడని కాదు. ఎవరో కన్ని నిన్ను పడేస్తే నువ్వు వెళ్ళి దయ చూపించి తెచ్చుకున్నావని కాదు. దేవుడు అలా మనల్ని తెచ్చుకోలేదు. దేవుడు సృష్టిస్తున్నప్పుడే మనిషిని తనకు కుమారుడిగా ఉండడానికే సృష్టించాడు. అంటే ఈ సృష్టి ఆరంభము కాకమునుపే, ఈ లోకము ప్రారంభము కాకముందే, మనిషిని సృష్టించడానికంటే ముందే దేవుడు నిర్ణయించుకున్నాడంట, నాకు పిల్లలు కావాలి, మనిషిని నాకు కుమారునిగా ఉండడం కోసము నేను అతన్ని సృష్టించాలి అని. దేవుడు మనిషిని కుమారునిగా ఉండడం కోసమే సృష్టించాడంట. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తు, సృష్టిలో ఉండేటువంటి ప్రతి జనాంగము, ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి భూమిలో ఉండేటువంటి ఏ దేశంలో, ఏ మూలకు, ఏ ప్రాంతంలో, ఏ అడవిలో పుట్టినవాడైనా కూడా అందరూ కూడా దేవుని బిడ్డలే. అందరూ దేవుని పోలికలు, దేవుని స్వరూపంలో చేయబడిన వారే. చూడండి, దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందరూ మనుషులు ఆయన్ని తండ్రిగా గుర్తించకపోవచ్చు. అందరూ ఆయన్ని తండ్రిగా గుర్తించట్లేదు. అందరూ ఆయనకి ఇష్టలుగా జీవించట్లేదు. తండ్రి ఆయన అని ఆయన ఒప్పుకోవట్లేదు. చాలామంది ఆయనకు దూరంగా జీవిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. కొంతమంది అసలు దేవుడెవడు అనేటువంటి స్థాయిలో కూడా ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. మనిషి తనకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మనిషికి మాత్రం తండ్రి దేవుడే. ఎవరైనా చెడిపోయి బ్రతుకుతుంటే అతను చూసి దేవుడు పరితాపపడుతున్నాడు. ఎవరైనా జీవితాన్ని పాడు చేసుకొని జీవిస్తుంటే అతను చూసి దేవుడు జాలిపడుతున్నాడు. అయ్యో నా బిడ్డ పాడైపోతున్నాడే అని చెప్పేసి, ఒక తండ్రి ఏ విధంగా తన బిడ్డను, పాడైపోతున్న బిడ్డను చూసుకొని బాధపడతాడో దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు. తప్ప దేవుడు ఎవరిని కూడా వీడు నా కొడుకు కాదు, నా బిడ్డ కాదు అని అననే అనటం లేదు. మనం అందరము దేవుని బిడ్డలం. మనము ఎదిగి ఎదగని పిల్లల్లాగా దేవుని దగ్గర ఉన్నాం. పరిపక్వత లేని పిల్లల్లాగా దేవుని దగ్గర ఉన్నాం. అలాంటి మనల్ని వారసులుగా మార్చడం కోసము దేవుడు బాధ్యత తీసుకున్నాడు. అదే దేవుని దృష్టిలో దత్తత అని అర్థం. హల్లెలూయా. మన ఆలోచనలు సరిగ్గా లేవు, మన బుద్ధి సరిగ్గా లేదు, మన ప్రవర్తనలు సరిగ్గా లేవు. మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల మనం ఎన్నో విషయాల్లో పాడైపోయాం, ఎన్నో విషయాల్లో చెడిపోయాం. అలాంటి మనల్ని మళ్ళీ దేవుడే బాధ్యత తీసుకొని మనల్ని సరైన పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన అడుగు ముందుకు వేశాడు. అదే దేవుడు మనల్ని దత్తత తీసుకోవడం. అంటే నేను చెప్తున్నాను ఈరోజున, దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు ఎందుకంటే నిన్ను తన కుమారుడైన యేసులాగా మార్చడం కోసం, ఏసులాగా ప్రేమించడం, ఏసులాగా క్షమించడం, ఏసులాగా విశ్వాసం కలిగి ఉండడం, ఏసులాగా అధికారాన్ని చేజిక్కించుకొని జీవించడం. ఏసు ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఎలా జీవించాడో అలా మనమే మారడానికి ఎదగవలసిన అవసరత ఉంది. ఈ మొత్తం ప్రక్రియను దేవుడు దత్తతగా పిలుస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎవరి జీవితాలు చూడడానికి అందంగా లేకపోవచ్చు, ఎవరి జీవితాలు చూడడానికి విలువైన విధంగా లేకపోవచ్చు, ఎవరి జీవితాలు చూడడానికి ఆశీర్వాదం లేకపోవచ్చు, ఎవరి జీవితంలో అందరి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అన్ని రకాలైన అవమానాలకు గురైన వాళ్ళు, అన్ని రకాలైన ఇబ్బందులకు గురైన వాళ్ళు, అందరి చేత దెబ్బలు తిన్న వాళ్ళు, అవమానపరచబడ్డ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు. యేసులాగా మార్చడమైన ఉద్దేశము ఖచ్చితంగా ఆ ఉద్దేశం నెరవేర్చబడి తీరుతుంది.